2020లో యూనిట్ ధర 90 పైసలు పెంచి 1300 కోట్ల రూపాయలు భారం వేశారు. అలాగే 2020లో స్లాబులు మార్చి, కరెంటు స్లాబులు మార్చి 1500 కోట్ల రూపాయలు ప్రజల మీద డైరెక్ట్ గా కరెంట్ ఛార్జీలు పెంచారు. 2021లో కిలోవాట్కి 10 రూపాయలు అడిషనల్ ఛార్జెస్ పెంచడం వల్ల 3542 కోట్ల రూపాయలు మళ్ళా ప్రజల మీదే కరెంట్ ఛార్జీలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది. ఇది కాకుండా గతంలో ఉన్నటువంటి వినియోగించుకున్నటువంటి కన్జూమర్ మీద ట్రూ అప్ ఛార్జీల పరిమిత 3669 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల ద్వారా పెంచారు. మళ్ళా ఏప్రిల్ 22న స్లాబ్లు అడ్జస్ట్మెంట్ అని చెప్పి కరెంట్ ఛార్జీల్ని మళ్ళా 3900 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచారు. మళ్ళీ ఫ్యూయల్ అండ్ పవర్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరు మీద 700 కోట్లు, 2021లో విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు పేరు మీద 3082 కోట్లు, 2023లో ఫ్యూయల్ అండ్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి FAPPC ఛార్జెస్ అని చెప్పి 400 కోట్లు, మళ్ళా ఇవాళ ట్రూ అప్ ఛార్జీల మీద 7200 కోట్లు, అంటే 25293 కోట్లు, మొత్తం కలిపి 64388 కోట్ల రూపాయలు ప్రజల మీద ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల.